త్వరలోనే టీవీల ద్వారా స్కూల్ విద్యార్థులకు పాఠాలు జరగనున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో ఇప్పట్లో స్కూళ్లు తెరిచే ఛాన్స్ లేకపోవడంతో అకడమిక్ ఇయర్ నష్టపోకుండా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొత్త ప్లాన్ రెడీ చేసింది. పిల్లలు ఇంట్లో ఉండే క్లాసులు వినేలా కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని మెజారిటీ ఫ్యామిలీల్లో టీవీలున్నాయి. దీంతో వీటి ద్వారానే లెసన్స్ టెలికాస్ట్ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది. దీంట్లో భాగంగా సర్కారీ ఛానల్స్ డిటి యాదగిరి టీశాట్లోని రెండు ఛానల్స్ ద్వారా హైస్కూల్ స్టూడెంట్స్ కు క్లాసులు చెప్పనున్నారు. వీటితో పాటు అవకాశం ఉన్న చోట ప్రైవేట్ కేబుల్స్ ద్వారా పాఠాలు చెప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే టీవీలు లేని పిల్లలను దగ్గరలోని ఫ్రెండ్స్ ఇంటర్లో గాని అక్కడ అవకాశం లేకుంటే స్కూళ్లలో గాని పాఠాలు వినేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ కు ఆన్లైన్ క్లాసుల్ని టీచర్లు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సర్కార్ బడుల్లోని స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వం విద్యాశాఖతో ప్రణాళిక రెడీ చేయించింది. వారం రోజుల్లోనే దీన్ని అమల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని హైకోర్టులోనూ చెప్పే అవకాశం ఉంది. ప్రైమరీ స్థాయిలో 3, 4, 5 క్లాసుల పిల్లలకు వర్క్షీట్ల ద్వారా సబ్జెక్టులపై అవగాహన పెంచనున్నారు. 6వ తరగతి నుంచి 10th వరకు టీవీల ద్వారా క్లాసులు చెబుతారు. ప్రతిరోజు ఒక్కో తరగతికి 2 గంటల చొప్పున 3 క్లాసులు పెట్టాలని భావిస్తున్నారు. ఒక్కో సబ్జెక్ట్ క్లాసు అరగంట పాటు ఉండాలని 10 నిమిషాలు బ్రేక్ టైం ఇవ్వాలని భావిస్తున్నారు. అదే పనిగా పిల్లలు టీవీ చూస్తే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఈ విధానం అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. వర్క్షీట్లను ఆన్లైన్ ద్వారా ఎంఈఓలకు హెడ్ మాస్టర్లకు విద్యాశాఖ పంపనుంది. వాటిని స్టూడెంట్స్ కు ఇవ్వనున్నారు. పూర్తిస్థాయి షెడ్యూల్ను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది.